हेलो पीपल, वेलकम टू माय चैनल टेस्टी टेल्स। నేను మీ పవిత్ర శ్రీనివాస్। ఈ రోజు వచ్చేసి మా ఆయన వండుతున్నారండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి చేత్తో తీస్తున్నాను, అందుకే వీడియో కొంచెం షేక్ అవుతుంది। స్టాండ్ పెడతానంటే మా ఆయన ఒప్పుకోలేదు। సో ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపుల్ని వేసేసుకొని వెల్లుల్లిపాయల్ని వేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి। ఇట్లా వేగిన తర్వాత అందులో ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకొని లైట్గా టోస్ట్ చేసుకొని అందులో మునక్కాడల పీసెస్ని యాడ్ చేసుకోవాలన్నమాట। ఇట్లా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఒకసారి తిప్పుకొని అందులో టమాటాలని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసి మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు ఈ టమాటాలు మునక్కాడ అంతా కొంచెం మగ్గేంత వరకు మగ్గనించుకోవాలి। ఇట్లా 5 నిమిషాల తర్వాత మళ్ళా మూత తీసి అందులో ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పేసుకోవాలండి। ఇట్లా మంచిగా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి వదిలేసేయాలి। ఇట్లా వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన యమ్మీ అండ్ టేస్టీ మునక్కాడ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే। మీలో ఎంతమంది కర్రీని ట్రై చేస్తారు, కర్రీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి। చాలా బాగుండారండి, మార్నింగ్ వండిన పప్పు అండ్ ఇప్పుడు వండిన మునక్కాడతో తినేస్తున్నా అన్నమాట। మార్నింగ్ పప్పు కూడా మా ఆయనే చేశారు, చాలా చాలా బాగుంది। థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేస్టీ ట్రైల్స్।